हाई व्यूवर्स मुंदुगा अंदर की रक्षाबंधन ओक शुभाकांक्षलु असली रक्षाबंधन अंटे एंटी अदेला वच्चिंदी अने विषयानी ई रोजु मीरु तेलुसुकोबोतुन्नारु नाकु ई चानल द्वारा वच्चिन अन्नलकी अक्कलकी चेल्लेलकी तम्मुलकी अंदरिकी कूडा अड्वांस हैप्पी रक्षाबंधन अम्मलोनी आप्यायत नान्नलोनी नम्मकं केवलं मनं मन अन्नलो मात्रमे चूस्तां अलागे अम्मलोनी आत्मीयत कंटिलो नुंडि कन्नीरु राकुंडा अम्म तर्वात अंत प्रेमनि पंचेदि अक्क मन कुटुंबंलो अम्मा नाना तर्वाता मन पैन अंत प्रेम चूपेटेदी अक्का अन्नयले तम्मुलु चेल्लेलु चेसे तुंटरी पनुलु वाळ्ळु चेसे आगम वीटन्नितिनी कूडा वाळ्ळु भरिस्तू उंटारु पापं तम्मुलु चेल्लेलु चेसे गोडवल्लो अन्न अक्कलु ఇరుకుపోతారు తల్లిదండ్రులు వచ్చి వీళ్ళని కొడుతూ ఉంటారు తమ్ముళ్ళు చెల్లెలు ఏంటి గొడవ చేస్తారు కథం అక్కడ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు కానీ అందులో బందీ అయ్యేది మాత్రం ఎప్పుడు అక్క అన్నయ్యలే అది కాకుండా ఇంటి బరువు మొత్తం నాన్న మోస్తాడు కదా ఆ నాన్న తర్వాత ఆ బరువు బాధ్యతల్ని మోయడం అనేది అన్నకు మాత్రమే సాధ్యమవుతుంది ఆ అన్న అంత ప్రెషర్ తీసుకుంటాడు కాబట్టి తన కింద ఉన్న తమ్ముళ్ళు సెట్ అవుతారు చెల్లెళ్ళకు కూడా మంచి ఫ్యామిలీలో ఇచ్చి మ్యారేజెస్ చేస్తాడు అక్క ఒక అమ్మ మనకి ఎంత ప్రేమని పంచుతుందో అదే ప్రేమని తర్వాత ఆ కుటుంబానికి పంచే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఆ ఇంట్లో అంటే అది కేవలం అక్క మాత్రమే ఇంతటి ప్రేమానురాగాలతో కూడుకున్న బంధానికి సంబంధించిన ఒక పండుగ ఈ రక్షాబంధన్ అసలు ఈ రక్షాబంధన్ అనేది ఏంటి దీని వెనక ఏమైనా చరిత్ర ఉందా సైంటిఫిక్ గా దీని వల్ల ఏమైనా యూస్ ఉందా అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం దీన్ని చాలా దేశాల్లో జరుపుకుంటారు కాకపోతే మన దేశంలో ఈ రక్షాబంధన్ అనేది పుట్టింది శ్రావణ పౌర్ణమి వేళల్లో ఈ రక్షాబంధన్ అనే ఫెస్టివల్ ని జరుపుకుంటారు దీని జరుపుకునే వారిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హిందువులు ఉంటారు జైనులు ఉంటారు సిక్కులు ఉంటారు ముస్లింలు కూడా దీన్ని కొంతమంది జరుపుకుంటారు బౌద్ధులు ఉంటారు అలాగే క్రైస్తవులు కూడా జరుపుకుంటూ ఉంటారు అసలు ఇది ఎలా స్టార్ట్ అయ్యింది అనే దానికి నాకు తెలిసినంత వరకు నేను ఒక స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నాను చాలా రోజుల క్రితం అంటే పూర్వం ఎప్పుడో దేవతలకు రాక్షసులకు మధ్య ఒక యుద్ధం జరిగిందంట ఫ్రెండ్స్ ఆ యుద్ధము అసలు కొన్నేళ్ల పాటు అలాగే సాగిపోతుంది అయితే ఇందులో దేవతలందరికీ రాజు ఇంద్రుడు ఉన్నాడు కదా ఆయన ఓడిపోతాడంట ఆయన అక్కడి నుండి ఎక్కడికి అమరావతి అనే ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడు అక్కడికి పోయి అక్కడ తలదాచుకుంటాడంట ఆయన అయితే అక్కడ నుంచి ఆయన భార్య ఉంటుంది కదా ఇంద్రాని మా ఆయన ఇంది ఇలా అయిపోయాడు ఆ రాక్షసులేమో అసలు ఈయనని గెలవనివ్వటం లేదు అని చెప్పేసి ఆమె బాధపడుతుంది అయితే ఆ టైంలో సరిగ్గా శ్రావణ పౌర్ణమి అనేది వచ్చింది ఫ్రెండ్స్ అప్పుడు ఇంద్రుడికి ఒక బంధాన్ని కడుతుంది అన్నట్టు ఇంద్రాని ఆ బంధంతో అంటే బంధం అంటే ఈ రాఖీ లాంటిదే అది కూడా అలా ఒకటి కడుతుంది అన్నట్టు దాంతో ఇంద్రుడు గెలుస్తాడు అలా మొదలైంది అని చెప్పి ఒక కథ అయితే ప్రచారంలో ఉంది ఇక మనం శ్రీకృష్ణుడి టైంలో చూసుకుంటే శ్రీకృష్ణుడికి ద్రౌపది కూడా రక్షాబంధన్ అనేది కడుతుంది శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి ఇక వాళ్ళ స్టోరీకి వెళ్తే వాళ్ళ దగ్గర కూడా ఉంది ఏది రక్షాబంధనం అనేది మనకు కనిపిస్తుంది అదేంటి అంటే బలి చక్రవర్తి శ్రీ మహావిష్ణువుని పాతాళంలో ఉండమని కోరుకుంటాడు కదా అప్పుడు శ్రీ మహాలక్ష్మి వచ్చేసి తనకు బలి చక్రవర్తికి రాఖీ కట్టేసి శ్రీ మహావిష్ణువుని తీసుకుని వెళ్ళిపోతుంది అన్నట్టు ఇక తర్వాత చూసుకుంటే అలెగ్జాండర్ మీకు ఐడియానే ఉండొచ్చు అలెగ్జాండర్ పురుషోత్తం తమ్ముడి టైంలో కూడా ఒక స్టోరీ అయితే వాడుకలో ఉంది ఇప్పటికి కూడా చాలా మంది అది వాడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు అలెగ్జాండర్ పురుషోత్తముడికి మధ్యన యుద్ధం నడుస్తూ ఉంటుంది అంటే అలెగ్జాండర్ దండెత్తాడు అన్నట్టు పురుషోత్తముడి పైకి అప్పుడు అలెగ్జాండర్ భార్య ఏం చేస్తుందంటే రొక్సానా అనుకుంటా పేరు ఐడియా లేదు నాకు పేరు అయితే ఇంచుమించుగా అలాగే ఉంటుంది అయితే తాను వచ్చేసి ఏం చేస్తుందంటే పురుషోత్తముడికి రాఖీ కట్టి మీరు నా భర్తను చంపకండి యుద్ధంలో అని చెప్పి కోరుకుంటుంది అలాగే ఆ యుద్ధంలో పురుషోత్తముడు గెలిచినట్టుగా ఉంటుంది తర్వాత అలెగ్జాండర్ని కూడా విడిచిపెడతాడు అతన్ని అలెగ్జాండర్ని చంపడు పురుషోత్తముడు ఇది మనం చూసి తెలుసుకోవాలి అంటే గ్రీక్ మైథిలో చూసి తెలుసుకోవచ్చు మన దగ్గర వీటికి ఆధారాలు అయితే ఏమి ఉండవు అయితే ఇలా అన్న చెల్లెళ్ళకి సంబంధించిన ఈ ఫెస్టివల్ అనేది కొన్ని కొన్ని కథలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అనేసి ఇలాంటి కథల విషయాన్ని పక్కకు పెడితే ఇప్పుడు అసలు మ్యాటర్లోకి మనం రావాలి ఏంటి అంటే ఒక రాఖీ కడితే ఏం జరుగుతుంది ఓకే ఈ రాఖీ కట్టగానే ఏదో జరిగిపోదు ఫ్రెండ్స్ ఈ రాఖీ కట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఒకే కుటుంబంలో ఒకే తల్లి గర్భం నుంచి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అనే వాళ్ళు బయటకు వస్తారు అలాగే తల్లి ప్రేమను పాలతో పాటు పంచుకొని వాళ్ళు పెరుగుతారు ఓకే ఇలా పెరిగిన ఒకే పేగు బంధం ఇదంతా వీళ్ళలో చాలామందికి ఏంటి అంటే పెళ్ళిళ్ళై బయటికి వెళ్ళిపోతారు అలా వీళ్ళు వేరు వేరు పడిపోతారు ఒక ఫ్యామిలీలో ఆడపిల్లకి పెళ్ళి అయింది అంటే వారు వేరే ఫ్యామిలీకి వెళ్ళిపోతారు కదా అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ కుటుంబంతో కలుసుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ అనేది ఈ రక్షాబంధన్ కల్పిస్తుంది వాళ్ళు వాళ్ళ అన్న ఇంటికి వెళ్తారు వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్తారు
వెళ్ళి రాఖీని ప్రేమగా కడతారు, స్వీట్ తినిపిస్తారు. ఇలా స్వీట్స్ తినిపించుకుంటూ అన్న వాళ్ళు డబ్బులు ఉంటే ఇస్తారు, లేదా గిఫ్ట్లు ఇస్తారు. ఓకే, ఇంత ప్రేమ అనేది అన్నదమ్ముల మధ్యన ఈ రోజుకి, అక్క చెల్లెల మధ్యన ఈ రోజుకి, అన్న చెల్లెలు అక్క తమ్ముల మధ్యన ఈ రోజుకి కూడా ఉంది అని అంటే, ఇలాంటి కొన్ని ఫెస్టివల్స్ ని మన పూర్వపు రోజుల్లో వాళ్ళు ఆచరించారు కాబట్టి, అవి మనం ఇప్పుడు ఆచరిస్తున్నాం కాబట్టి, కనీసం 100 మందిలో 50 మంది అయినా కరెక్ట్ గా కొంచెం ఎథిక్స్ విలువలతోటి ఈ రోజుల్లో నిలబడగలిగి ఉన్నారు. అయితే ఇక్కడ రాఖీల్లో వెండి రాఖీలు కడతారు, బంగారపు రాఖీలు కడతారు, లేని వారు నార్మల్గా ఉత్త దారం రాఖీలు కడతారు. ఏ రాఖీ అయినా సరే ఫ్రెండ్స్, అది రిప్రజెంట్ చేసేది అక్క చెల్లెళ్ళ ప్రేమల్ని. కొంతమంది ఏంటంటే ఫ్యాషన్గా, అరే నా చేతికి ఇన్ని రాఖీలు ఉన్నాయి కానీ, కొనుక్కొచ్చుకొని కట్టుకునే బాపత్రులు కూడా ఉన్నారు చాలామంది. ఏంటంటే ఓ నా చేతికి ఇన్ని రాఖీలు ఉన్నాయా అంటే, వాళ్ళు ఏదో ప్రెస్టేజ్ కోసం కట్టుకుంటారు అన్నట్టు. అలా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. ఇంట్లో అక్క చెల్లెలు లేకపోతే అమ్మ కూడా రాఖీ కడుతుంది. రాఖీ అంటే ఒకటే దాని మీనింగ్, అది ప్రేమకి ఒక బంధం. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మీ చేతికి రాఖీ ఉన్న రోజులు మీరు చూడండి, మీ మనసులో ఒకటే ఫీల్ ఉంటుంది, నాకంటూ ఒక బాధ్యత ఉంది, నాకంటూ ఒక బరువు ఉంది. బైక్ స్పీడ్గా తోలుదామంటే చేతికి ఆ రాఖీ కనబడుతుంది, దాని ఎఫెక్ట్ అనేది మీ పైన పడుతుంది 100%. మందు కొడదామంటే దాని ఎఫెక్ట్ మన పైన పడుతుంది, రాఖీ ఎఫెక్ట్ అనేది. ఇది మీరు చూసి తెలుసుకోవచ్చు, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీరంతా హ్యాపీగా మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇంటికి వెళ్ళి రాఖీ ఫెస్టివల్ని చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారని, అలాగే సేమ్ ఎట్ ఏ టైం మీరు కాస్త సేఫ్టీస్ కూడా పాటించండి ఫ్రెండ్స్. ఇది రాఖీ ఫెస్టివల్, మన ప్రేమ ఎంత ఉందో అదంతా కలుపుకొని మనం మన బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, కొంచెం మాస్కులు యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏదైతే శానిటైజర్స్ ఉంటాయో ఆ శానిటైజర్స్ కూడా యూజ్ చేయండి, ఎందుకంటే మనం మన రక్షణ తీసుకొని వెళ్తున్నాం అక్కడికి. సేమ్ ఎట్ ఏ టైం ఈ వైరస్ కూడా దాని ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా శానిటైజర్స్ యూజ్ చేయండి అండ్ మాస్క్స్ పెట్టుకోండి. అలాగే చైనా నుంచి వచ్చే రాఖీలు కాకుండా భారతదేశంలో తయారు చేసిన రాఖీలు, అలాగే ఫ్యాన్సీ రాఖీలు కూడా భారతదేశంలో తయారు చేస్తూ ఉన్నారు. మేడ్ ఇన్ ఇండియా అని బ్యాక్ సైడ్ ఉంటుంది, అవి చూసుకొని కొనండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడి నుంచి వైరస్ వస్తుందో అసలు ఎవరికి ఇంత ప్రపంచానికి తెలియలేదు, దాన్ని ఆ దేశం కూడా ఒప్పుకోవట్లేదు కదా. అందుకని ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వైరస్ విషయంలో. అయితే ఇప్పుడు ఈ రాఖీ విషయంలో నేను సైంటిఫిక్గా ఓ విషయం చెప్తానన్నాను కదా, అది ఇప్పుడు నేను చెప్తాను. ఏంటంటే నాకు దిక్కుమాలిన అలవాటు ఉంది, ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుందో దాని లాస్ట్లో చెప్పే అలవాటు నాకు ఎప్పటి నుంచో ఉంది అన్నట్టు. అసలు ఇందులో సైంటిఫిక్ మ్యాటర్ ఏముంది భయ్య, రాఖీ ఏముంది, అదో దారం, దారం మనిషికి ఏం చేస్తుంది సైంటిఫిక్గా అని అనుకుంటున్నారు కదా. కాదు ఫ్రెండ్స్, పూర్వపు రోజుల్లో పంచలోహాలతో తయారు చేసిన రాఖీలు కట్టేవారు, ఈ రోజుల్లో అవి దొరకట్లేదు. కాకపోతే నార్మల్గా వెండి బంగారంలు అవైలబుల్గా ఉన్నాయి ఈ టైంలో. అప్పట్లో పంచలోహాలతో తయారు చేసిన రాఖీలు కట్టడం వల్ల ఏం జరిగేదంటే, మనిషి బాడీలో ఈ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్జస్ట్ చేసేది, అంటే ఎక్కువ తక్కువ కాకుండా ఒక చక్కటి పొజిషన్లో ఆ టెంపరేచర్ని మెయింటెనెన్స్ చేసేది ఆ రాఖీ. అది దగ్గర దగ్గరగా 2-3 నెలల దాకా కూడా ఉంచుకునేవారు అన్నదమ్ములు, అది తెగిపోయే వరకు కూడా ఉంచుకునేవారు చాలామంది ఉండేవారు అప్పట్లో. అలా వాళ్ళ బాడీలో ఉండే వేడిని చాలా చక్కగా అది కంట్రోల్ చేసేది అన్నట్టు. ఈ రోజుల్లో దారం రాఖీలు ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నాము, ఇది ఏంటంటే జస్ట్ ప్రేమ కోసం ఫ్రెండ్స్. పూర్వ రోజుల్లో దాని బెనిఫిట్స్ అనేవి హెల్త్ పరంగా కూడా ఉండేవి అన్నట్టు. ఇక సెకండ్ వచ్చేసి స్వీట్ పెడతాం కదా, ఈ స్వీట్ అనేది పెట్టేటప్పుడు ఆ అక్క చెల్లెలు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేవారు ఫ్రెండ్స్. ఈ రోజు అంటే మనం చేసుకోవడానికి మనకు చేత కాక, మనం ఏంటి బయట ఏదో స్వీట్ షాప్లో కొనుక్కొని వెళ్ళి తీసుకెళ్ళి అన్నయ్యకి లేకపోతే తమ్ముళ్ళకి పెడుతున్నారు. గుడ్, పర్లేదు, ఎందుకంటే చేయడం కష్టం కాబట్టి. ఆ రోజుల్లో ఏంటంటే అలా స్వీట్ చేసి వాళ్ళ చేయితో ఆ ప్రేమని పంచేవాళ్ళు అన్నట్టు ఆ రోజుల్లో. దీన్ని సైంటిఫిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఆ ప్రేమ ఎట్లుంటుంది అనేది సైంటిఫిక్గా చెప్పాలంటే ఎవరి తరం కాదు అది. కాకపోతే ఏంటంటే దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం అన్నట్టు. ఫీలింగ్స్ సైంటిఫిక్గా ఎవడు కూడా దాన్ని చేయలేడు ప్రూవ్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్నయ్యకు బొట్టు పెడతారు కదా, ఈ బొట్టు పెట్టడం అనేది నేను మీకు చెప్పాను, బొట్టు పెడితే ఏమవుతుంది అనేది. ఎందుకంటే బ్రెయిన్లో ఉన్న కొన్ని సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి అన్నట్టు. అయితే మీకు డౌట్ రావచ్చు, భయ్య మరి బొట్టులో అంత విశేషం ఉందంటావు కదా, మరి మ్యారేజ్ అయిన తర్వాత చిన్న వయసులోనే భర్త చనిపోయిన వారు బొట్టు పెట్టుకోరు కదా, మరి వాళ్ళకి ఏమవుతాయి ఇట్లాంటివి అని. దానికి నేను వీడియో సపరేట్గా చేస్తాను లేండి. కానీ ఫైనల్గా ఫ్రెండ్స్, సెలబ్రేట్ చేసుకోండి రాఖీ ఫెస్టివల్ని, బట్ సేఫ్టీని మాత్రం అసలు మిస్ అవ్వకండి. సేఫ్గా రాఖీ పండుగని ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఓసారి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు వచ్చిన అన్నలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తాయి. ఈ వీడియో ఎవరికన్నా చేరాలి అంటే మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.